ప్రసాద్ రాజ్ గారి దుర్మార్గం ఏంటంటే ఒక్క కులం మీద ఆయన కక్ష కట్టారని నాకు దృష్టిలోకి వచ్చింది. 40 మంది అధికారులని ఒక్క సామాజిక వర్గానికి చెందిన అధికారులని చెప్పి ఆయన బదిలీలు చేశారు. ఇది చాలా అన్యాయం. ఇది అలాంటి ముఖ్యంగా మీరు ఊహించుకోండి, మీరందరూ ఒకసారి ఆలోచించండి, మనందరం ఎవరో ఒకళ్ళు ఏదో ఒక కులంలో పుట్టాలి, అది మన చాయిస్ లేదు. కానీ కేవలం మన కులంకే పరిమితం అవ్వాలా అని అంటే, ఇంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, చిన్న చిన్న ప్రతి షాప్స్ ఉన్నాయి. ఒక కులాన్ని నమ్ముకుంటే ఎవరు వ్యాపారం చేయలేరు, ఒక కులాన్ని నమ్ముకుంటే ఎవరు ఏది చేయలేరు. కానీ ఎవరి కులాలకి వెనుకబాటుతనాన్ని గుర్తింపు ఇవ్వాలి. ఇది దృష్టిలో పెట్టుకొని మనం, నేను పుట్టిన కులంతో పాటు అందరికీ గౌరవం ఇస్తాను. కానీ సమస్య ఏంటంటే, జగన్ ఆయనకి కాపులు ఓట్లు కావాలి, కానీ కాపుల్ని అందరూ నచ్చ తిట్టించారు. నేను ఎప్పుడన్నా కేవలం కాపులకే నేను పార్టీ పెట్టాను, నేను ఎప్పుడన్నా చెప్పానా? నేను మీరు బళ్ళారి వెళ్ళండి, కర్ణాటకలో బళ్ళారి వెళ్ళండి, రాయచూర్ వెళ్ళండి, చిక్బళ్ళాపూర్ వెళ్ళండి, విదేశాల్లో ఎక్కడో నాష్వా సిటీకి వెళ్ళండి, నేను ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా నన్ను కులాలకి మతాలకి అతీతంగా నన్ను ప్రేమిస్తాను. అందరి వల్ల ఎదిగిన వాడిని ఒక్క కులం కోసం ఎందుకు పనిచేస్తాను? అన్ని కులాలు బాగుండాలని కదా. కానీ నన్ను ఒక కులానికి పరిమితం చేయడానికి కేవలం కాపు నాయకులు చేత తిట్టిస్తే, ఇవన్నీ అర్థం కానీ ఈ చిల్లర పనులు చూస్తూ ఉంటే నాకు జగన్ చూస్తే జాలేస్తుంది. నాకు బాగా చిరాకైంది. మీరు ఊహించుకోండి, ఆలోచించండి ఒకసారి. జగన్ నిన్న మాట్లాడుతూ చాలా ఎక్కువ మాట్లాడాడు ఈ మధ్యన సభల్లో. ఏదో ఓజీ పోస్టర్ చూపిస్తా ఉంటా. జగన్కి ఒకటే చెప్తా ఉన్నా, జగన్ నువ్వు శివశివాని స్కూల్లో 10th క్లాసు ఇంటరు పేపర్లో నువ్వు లీక్ చేస్తూ ఉంటే నేను చెగువేరా గురించి చదువుతా ఉన్నా. విప్లవ నాయకుడు చెగువేరా గురించి, నోమ్ చోమ్స్కి, చాలా పెద్దల గురించి చదువుతా ఉన్నాను. ఈ చిల్లర ఎవరో లాపేసే నా దగ్గర. నువ్వు బూతులు తిట్టినా, మీరు నన్ను నానా మాటలన్నా నేను చాలా తెగించిన వాడిని. నా తెగింపు ఎంతో జగన్కి తెలియదు. నువ్వెంత ఊహించుకుంటే దానికంటే 10 రెట్లు ఎక్కువే ఉంటాను నేను, గుర్తుపెట్టు. నాకు భయాలు లేవు. నాకు ప్రతిరోజు రాజకీయాల్లో పార్టీ పెట్టడానికి నేను తప్పిపోయిన నర్సాపురంలో సాక్షిగా చెప్తున్నా. రాజకీయాల్లోకి రావడానికి నేను చాలా ఆలోచించాను, నిలబడగలమా లేదా, తట్టుకోగలమా లేదా. అన్నిటికంటే కూడా నేను మొన్న తెనాలి సభలో కూడా చెప్పాను, ఒక సమస్య గురించి మాట్లాడాలంటే చాలా కన్వీనియంట్గా రైట్గా నేను నేను డిప్లొమాటిక్గా మాట్లాడను. ఒక తప్పుని ఒక తప్పుగా చెప్తాను, ఒక సమస్యని వేలెత్తి చూపించానంటే అది వేలెత్తే చూపిస్తా. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నేను చేయను. నేను భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మిన వాడిని. భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మిన వాడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జనసేన చేసి చూపిస్తుంది. జగన్ ఏ మూలకెళ్ళండి, వాళ్ళు ఏ సామాజిక వర్గాన్ని పెట్టుకుని, ఇక్కడ ప్రసాద్ రాజు గారు కానీ, అక్కడ జక్కంపూడి రాజా గారు కానీ, అంటే ఎవరన్నా ఏ కులస్తులైనా కావచ్చు, ఏ సామాజిక వర్గమైనా కావచ్చు, జగన్ గొడుగు కిందకి వెళ్ళగానే అందరూ రౌడీజాన్ని గుండాయిజాన్ని నమ్ముతూ ఉన్నారు ప్రతి ఒక్కరు. ప్రసాద్ రాజు గారు కూడా చెప్తా ఉన్నా, ప్రజలకు కూడా నేను చెప్తా ఉన్నా, జగన్కి ఊహ ఏంటంటే నేను ఒక నాయకుడిని అనలేను అని, అతను అంటే అతని కులస్తులందరూ మాకు ఓటేయరు అని. ప్రసాద్ రాజు గారిని తిడితే ప్రసాద్ రాజు గారినే తిట్టినట్టు, ఆయన సామాజిక వర్గాన్ని తిట్టినట్టు కాదు. అది శ్రీనివాస వర్మ గారిని అడగండి. అలాగే నేను చాలామంది
నేను బయటికి రాగానే చాలా మంది ఆయన కాపలా కుక్కలు చాలా బయటకు వస్తాయి, ఆయన పెంపుడు కుక్కలు చాలా బయటకు వస్తాయి బయటికి. వాళ్ళందరికీ చులకన ఏంటంటే పవన్ కళ్యాణ్ మా సామాజిక వర్గం కాబట్టి మేము ఏదైనా అనొచ్చని తన్ని తగలేస్తాను, ఇలాంటి పిచ్చి వాగుళ్ళు వాగారు. మేము కాపు కాపు డాష్ డాష్లండి అంటే పట్టకార పెట్టి నాలుగు బయటికి లాగుతుంది జాగ్రత్త. పిచ్చి మాటలు మాట్లాడకండి, ఫోన్లే కదా అని చాలాసార్లు వదిలేస్తూ ఉంటారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మాట్లాడుతా, వైఎన్ కాలేజీలో చదువుకొని చిన్న స్థాయి నుంచి వచ్చి ఎదిగిన వ్యక్తి, ఈరోజున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ ముందు నిలబెట్టి ఎన్డీఏ కూటమికి బలంగా వెన్నెముకలా తయారయ్యాడంటే అది చిరంజీవి గారి పుణ్యం, మెగాస్టార్ చిరంజీవి గారి పుణ్యం. నర్సపురం వాస్తవ్యులు కాలేజీలో చదువుకున్నవాడు ఆయన కూర్చొని ఎంతమంది వచ్చినా ఏం చేయురని మాట్లాడుతూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్తున్నా, మీరందరికీ డబ్బులు ఎక్కువైపోయినాయి, మీ అందరికీ అధికారం ఎక్కువైపోయింది, నోటికి ఏది వస్తే అది మాట్లాడటం అలవాటైపోయింది మీకు. రజనీకాంత్ వచ్చి, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు గారి కోసం పాపం ఏదో ఆయన బాగుండాలని బర్త్డే విషెస్ చెప్పి ఆయన చెప్తే ఆయన్ని కూడా తిట్టేస్తారు వీళ్ళు. మొన్నదాకా మెగాస్టార్ చిరంజీవి గారు పాపం ఆయనకి ఆయన ఏదైనా పాలసీలు చెప్తే బాగున్నాయని ఎంకరేజ్ చేసినప్పటి వరకు చిరంజీవి గారు మంచివాళ్ళే. కానీ ఈ రోజున చిరంజీవి గారు జనసేనకి 5 కోట్ల రూపాయలు ఇచ్చి మరి అబ్బాయి రామ్ చరణ్ నువ్వు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి జనసేనకి నిలబడాలని చెప్తే వెంటనే ఈ రోజున సీఎం రమేష్ గారు పెందుర్తి మన రమేష్ బాబు మన రమేష్ గారికి ఇద్దరికి మద్దతుగా నేను ఎన్డీఎంఏ కూటమికి మద్దతు తెలుపుతున్నాను, లేదంటే వాళ్ళిద్దరికి మద్దతు తెలుపుతున్నాను అన్న ఒక మాట అనగానే చిరంజీవి వచ్చినా ఎవరు వచ్చినా ఏం అవ్వదు మాకు, సింహం సింగిల్గా వస్తుంది, వాళ్ళు సింహాలు అంటాయి. ఒక్కసారి మీ ముఖాలు చూసుకున్నారా, అర్థంలో మీరు సింహాలలా ఉన్నారా, మీరు గుంట నక్కల సమూహంలా ఉన్నారు తప్ప మీరు సింహాల. మీరు సింహం ఎలా ఉంటుందో చెప్తాను మీకు, అది గడ్డం తీసుకోదండి. సింహమే మీతో పోరాడింది, అంటే గుంట నక్కలు హైనాలు తోడేళ్ళు ఎన్ని వచ్చినా మేము సింగిల్ గా వస్తామంటే బాబు సజ్జల రామకృష్ణారెడ్డి నీకు నా సంగతి తెలియదు. మీకు నేను ప్రతిరోజు జగన్ కూడా చెప్తున్నా, జగన్ కూడా చెప్తా ఉన్నా, నువ్వు కులాలని విడగొట్టి ఆంధ్రప్రదేశ్ని పాడు చేయలేవు, నువ్వు కులాలు విడగొట్టే కొద్దీ నేను కులాలని ఏకం చేస్తాను. నువ్వు శక్తి బలజల్ని వదలట్ల, కాపుల్ని వదలవు, మత్స్యకారుల్ని వదలవు, ఎస్సీ సామాజిక వర్గాన్ని వదలవు, ఎస్సీల్ని కూర్చోబెట్టి ఇంకా దారుణం చంపేసి మీ ఎమ్మెల్సీ చేత చంపేస్తే ఎంత ధైర్యం కాకపోతే మీరు డోర్ డెలివరీ చేసి నేనే హత్య చేశానని చెప్పి అతన్ని జక్కంపూడి రాజా గారు భుజాల మీద పెట్టుకొని ఊరేగిస్తుంటే వాట్ అన్ అడ్వాసిటీ అనిపిస్తుంది. ఎంత దురహంకారం లేకపోతే మీరు ఆ పనులు చేస్తారు మీరు, అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ ఆలోచించడం మీకు భయపడతారని మీరు అనుకుంటున్నారా? బ్లేడు బ్యాచ్లు పెట్టుకొని మీరు రాజ్యాలని మీరు ప్రజల్ని నియంత్రణ చేద్దాం అనుకుంటున్నారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు కూడా చెప్తున్నా, మీరు పులివెందల నుంచి వచ్చారు, లోపల ఈ అరాచకాలు చేసే మీరు ఆ ఫ్యాక్షన్ మైండ్ సెట్ నుంచి వచ్చారు నాకు తెలియదు. ఒక విప్లవకారుడు రాజ్యం పాలిటిక్స్ చేస్తే మీకు ఎలా ఉంటుందో తెలియజేస్తాను, గుర్తుపెట్టుకోండి. మీకు నా సంగతి తెలియదు. ప్రతిరోజు పొద్దున్న లేస్తే సాయంత్రం ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్ళినట్టు అంతే. ఎందుకు చేస్తున్నా నీ సరదా? కోట్లు సంపాదించగలను, సంపాదించాను, కానీ ఈ నేల కోసం నిలబడే మనుషులు కావాలి. అల్లూరి సీతారాం రాజు గారు ఉన్నారండి, కాదు, ప్రతి సమకాలీన సమాజంలో అరాచకం మీద తిరగబడే వ్యక్తుల సమూహం, యువకుల సమూహం, నాయకుల సమూహం,
యువతల సమూహం, ఆడపడుచుల సమూహం చాలా అవసరం. గతంలో ఉండేవారు అండి, ఇప్పుడు ఎవరు చేయట్లేదండి. కాదు, ఉన్నారు, ఇప్పటికీ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి చాలా మంది ఉంటే ఇంకా దేశం నిలబడి ఉంది. అందుకే అతను ప్రధానమంత్రి మోదీ అయ్యారు. వాళ్ళని ప్రేరణగా తీసుకొని మేమందరం చాలా మంది ఉన్నాం. అలాగే వైసీపీ గుండా బ్యాచ్లకి, రౌడీ బ్యాచ్లకి నేను నర్సాపూర్ నుంచి పబ్లిక్ గా వార్నింగ్ ఇస్తున్నా. నేను తెగించిన వాడిని గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు గారన్నా మెత్తగా క్షమిస్తారేమో నాకు తెలియదు, కానీ ఆయన జైల్లో పెట్టిన తర్వాత ఆ క్షమ కూడా లేదు ఇప్పుడు ఆయనకు కూడా. అలాంటి వ్యక్తులు ఇద్దరం ఏకమయ్యాం, గుర్తుపెట్టుకోండి. పైన నరేంద్ర మోదీ గారు ఉన్నారు. మీరు కనుక మీ ఆగడాలు కానీ మీ రౌడిజం కానీ ఆపకపోతే ఎలక్షన్ సమయంలో మీరు ఏమాత్రం ఎర్రి గుర్రి యాశాలు వేసే తాట తీసి కింద కూర్చోబెడతాం. అలాగే నా మీద సామాజిక మాధ్యమాల్లో కానీ వైసీపీకి అనుకూలరందరూ రెచ్చిపోయి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగితే మర్చిపోయే వ్యక్తిని కాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తున్నా, మా అన్న చిరంజీవి గారి జోలికి రాకు నువ్వు, అజాత శత్రువు ఆయన. ఆయన కాంగ్రెస్ లో ఉంటారో ఇంకో పార్టీకి ఇస్తారో వైసీపీకి మద్దతు ఇస్తారో, మీకు వైసీపీకి మద్దతు ఇచ్చిన రోజున నేను ఒక్క మాట మాట్లాడాలా గుర్తుపెట్టుకోండి. సొంత తమ్ముని నేను ఒక్క మాట మాట్లాడాలా. మూడు రాజధానీలు పాపం మంచిదే అని ఆయన మీరు ఒప్పిస్తే ఆయన పాపం దానికి అనుకూలంగా మాట్లాడారు. ఆ రోజు నేను ఒక్క మాట మాట్లాడాలా, రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు నేను, అంత అర్థం చేసుకున్న వ్యక్తిని. ఈ రోజున ఆయన కూటమికి మద్దతు ఇచ్చారు లేదా అది నేను ఇంకా చూడ స్టేట్మెంట్, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ నా దృష్టికి వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా అందరి ట్యాక్స్ రూపంలో డబ్బులు తింటూ, ఈ మధ్యన కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పింది మీరు పార్టీలకి మాట్లాడకూడదని. అందుకని చెప్తా ఉన్నా, చిరంజీవి గారి జోలికి కానీ రాష్ట్ర ప్రజల జోలికి కానీ బడుగు బలహీన వర్గాల జోలికి కానీ శెట్టి బలజల బీసీల ఆత్మగౌరవానికి కానీ కాపు సమాజం మీద కానీ దయచేసి పైకి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.